హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు మీతో వ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను. చెప్పాను కదా వీడియోస్ పెట్టను అనేసి అనుకున్నాను, బట్ చూసారు కదా ఏం జరిగిందో. ఈ కరోనా వచ్చేసి పిల్లలకు హాలిడేస్ ఇచ్చారనమాట 15 డేస్. ఇక కంటిన్యూగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ముందుగా అయితే నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఫిష్ కర్రీ అండి. కొరమీను చేపల పులుసు సింపుల్గా చేసేసాను. అండ్ ఫస్ట్ ఒక పెద్ద బౌల్ పెట్టేసుకున్నాను మందపాటిది. ఇలా వెడల్పుగా ఉంటే మనకు ఫిష్ కర్రీ అయినా ఫ్రై అయినా ఏదైనా మంచి అవుతుందన్నమాట. అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి, కొద్దిగా కాదు, కొద్దిగా ఎక్కువనే వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఏ నాన్ వెజ్లోకైనా కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది కదా. అండ్ ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, సో దాన్ని కూడా మర్చిపోకుండా ట్యాప్ చేయండి. సో అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. అండ్ ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఫ్రెష్ది వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నీట్గా కడిగి పెట్టుకున్న కొరమీను ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి ఒకసారి మనం నీట్గా కడుక్కుంటాం కదా, తర్వాత ఏంటంటే లావు ఉప్పు వేసేసి మళ్ళీ ఒక 2 టైమ్స్ కడగాలండి. సో అలా చేయడం వల్ల మనకు ఫిష్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, చాలా నీట్గా అయిపోతాయి అన్నమాట ఇవి వచ్చేసి. ఓకే, ఈ ముక్కలు వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు గట్టిగా ఉంటాయి కాబట్టి గరిటెతో కలుపుకోవాలి. తర్వాత మనం కొద్దిసేపు మగ్గించుకున్నాక ఇవి కొద్దిగా స్మూత్గా అయిపోతాయి. సో అప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. అండ్ ఇది ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. మనము ఆనియన్ పేస్ట్తో చేసుకోవచ్చు, కాల్చుకొని ఇంకా బాగుంటుంది. లేదంటే ఇప్పుడు మనము ఈ పోపు వేసిన తర్వాత కొంతమంది చింతపండు రసం వేస్తారు. ఆ చింతపండు రసం మరిగేటప్పుడు ఫిష్ ముక్కలు వేస్తారు. సో అలా కూడా చేసుకోవచ్చు. నేను కూడా చేస్తాను అదే విధంగా, బట్ ఈసారి ఎందుకో ఇలా చేయాలనిపించింది. ఇవి ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం చింతపండు పులుసు వేసుకుంటామన్నమాట. చూసారు కదా ఇవి తొందరగా మగ్గిపోతాయి ఫిష్ పీసెస్ వచ్చేసి. అండ్ ఇప్పుడు వచ్చేసి చింతపండు రసం వేసుకోవాలండి. ఈ చేప ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఓకే, ఇది మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఉప్పు, కారం టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. అండ్ నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు పిల్లలకు ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఒక 1 వీక్ ఈ వీడియోస్ బంద్ పెట్టేసి వాళ్ళకు చదివించుకుంటూ ఉందామనేసి అనుకుంటే ఈ కరోనా వచ్చి ఏం చేసిందో చూసారు కదా, 15 డేస్ హాలిడేస్ ఇచ్చారండి. ఏంటో ఇది మరి. సో నాకు ఇంకా రెస్ట్ లేకుండా మళ్ళీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. చూసారు కదా ఎంత బాగా అయిపోయిందో. మన కొరమీను చేపల పులుసు నేను మెంతుపిండి కూడా వేశాను, ఆ క్లిప్ మిస్ అయింది, సారీ ఫ్రెండ్స్. కొన్ని 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మెంతులు లైట్గా వేయించుకొని పొడి చేసి అది వేయాలి కంపల్సరీ. సూపర్ ఉంటుంది, చూసారు కదా టేస్టీ టేస్టీగా చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి నేను కర్టెన్స్ చేంజ్ చేస్తున్నాను. చాలా డేస్ అయిపోయింది పాతవి తీసేసి కొత్తవి వేస్తున్నాను. కొత్తవి అంటే బయట కొన్నవి కాదండి, నేనే తయారు చేశాను ఇంట్లో, అంటే శారీస్తో చేశాను. ఫస్ట్ అయితే ఇవి లైట్ కలర్లో ఇవి ఉండేవి. ఈసారి వచ్చేసి నేను పింక్ శారీతో చేశాను. ఇది కూడా శారీతోటే చేసినవి. సో లైట్గా చమ్కీ ఉంది కాబట్టి చాలా బాగా అనిపించింది. చాలామంది కూడా అన్నారు బాగుందనేసి. ఇక ఇప్పుడైతే ఇవి తీసేసి ఈ పింక్ కలర్ కర్టెన్స్ తయారు చేస్తున్నాను.
అండ్ మీరు అనుకోవచ్చు ఇంత చేసే బదులు కొనుక్కొని వేసుకోవచ్చు కదా 150-200 పెడితే వస్తాయని అనేసి అనుకోవచ్చు. బట్ నాకు ఎందుకు అలా కంటే ఇలానే ఇష్టము. ఎప్పటినుండో ఇలానే శారీస్ కొద్దిగా మంచిగా అనిపించినవి ఇలా కర్టెన్స్ లాగా చేస్తూ ఉంటాను. తీసుకుంటాము ఎప్పుడంటే ఇన్ ఫ్యూచర్లో ఓన్ హౌస్ తీసుకుంటే అక్కడ కంపల్సరీ కొన్నవే వేస్తాను. బట్ ప్రస్తుతానికైతే వీటితో సరిపెడుతున్నాను. అండ్ ఈ వీడియో అప్లోడ్ చేద్దనుకున్నాను బట్ హర్షిత్ తీశాడు ఈ వీడియో వచ్చేసి. ఆల్రెడీ తీశాను మమ్మీ ఇదివరకు ఇలాగే, మళ్ళీ తీస్తాననేసి వాడు తీస్తున్నాడు. సో బాగానే తీశాడు కదా అనేసి అప్లోడ్ చేశాను. అండ్ ఎలా ఉన్నాయి కర్టెన్స్ అనేసి కూడా నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? శారీ కర్టెన్స్ అనేసి చెప్పుకోవచ్చు కదా ఇవి. చూసారు కదా ఒక శారీలో రెండు వచ్చేసాయి, 2 డోర్స్కి ఇలా పెట్టేశాను. అండ్ ఒకటి కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఇంతకు ముందున్న కర్టెన్స్ బాగున్నాయా లేదా ఈ శారీతో బాగున్నాయా అనేసి కామెంట్లో ప్లీజ్ తప్పకుండా చెప్పేయండి. సో అవే బాగున్నాయంటే నేను అవే పెట్టేస్తాను, లేదు ఇవి బాగున్నాయంటే ఇవి ఉండనిస్తాను, రెండు బాగలేవంటే తీసేస్తాను, ఓకేనా? చెప్పండి మర్చిపోకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ పౌడర్ కొలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది ఆరెంజెస్ తెచ్చుకుంటాం కదా, అవేం చేస్తామంటే ఈ తొక్కు తీసేస్తాము, బట్ లోపల ఉండేది తినేస్తాము. ఆ తొక్కుతో మనకు ఈ ఆరెంజ్ యొక్క తొక్కుతో ఎంత లాభాలు ఉన్నాయంటే, ఇది మనం ఏం చేయాలంటే ఇలా తీసుకున్నాం కదా, దీన్ని మనం ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఒక 2 డేస్ బాగా ఎండబెడితే 2 డేస్లో ఎండిపోతాయి, చూసారు కదా ఇలా క్రిస్పీగా అయిపోతాయన్నమాట. సో ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. మెత్తగా చేసుకోవాలి. నేను ఆల్రెడీ చాలా ఫ్రూట్స్వి పొట్టు జమ చేసి వీటిని ఎండబెట్టేసుకున్నాను. చాలామందికి తెలియదు, పడేస్తూ ఉంటాము. ఆ పౌడర్ మనం షాప్లో తీసుకోవాలంటే 50-60-70 రూపీస్ అలా ఉన్నాయి. మనం ఈజీగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా మిక్సీ పట్టిన తర్వాత మనకి ఎంత మంచి కలర్లో వచ్చింది కదా. దీన్ని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటే మనకు మెత్తటి పౌడర్ అనేది కిందికి వస్తుంది. స్మెల్ అయితే ఎంత బాగుంటుందంటే సూపర్గా వస్తుందండి స్మెల్. ఎండినప్పుడు ఆ తొక్కలు వచ్చేసి అసలు స్మెల్ ఏం రాదేమో అనుకున్నాను, బట్ మిక్సీ పట్టిన తర్వాత భలేగా వస్తుంది స్మెల్ అయితే. ఈ వీడియో చూసిన వాళ్ళైతే కంపల్సరీ ఇవి తొక్కలు అనేది అస్సలు పడేయకండి. పండు ఎలా ఇష్టంగా తింటామో అలాగే తొక్కల్ని కూడా మంచి జాగ్రత్తగా దాచిపెట్టి ఇలా పొడి చేసి మనం స్టోర్ చేసుకున్నామంటే మంచిగా ఫేస్ ప్యాక్కి యూజ్ చేసుకోవాలన్నమాట. మనము ముల్తాని మట్టి ఎలా అయితే యూజ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఈ ఆరెంజ్ తొక్క యొక్క పొడితో కూడా మనము మంచి మంచి ఫేస్ ప్యాక్లు వేసుకోవచ్చు. ఈ ఒక్క పొడి ఉంటే చాలు, మనం డిఫరెంట్గా ఇందులో ఒక్కొక్కటి కలుపుకొని మనం ఫేస్కి ప్యాక్ లాగా వేసుకుంటే మంచి గ్లో అనేది వస్తుంది, పింపుల్స్ రాకుండా ఉంటుంది. చాలా యూజెస్ ఉన్నాయన్నమాట మన ఫేస్కి వచ్చేసి. సో ఇలా స్టోర్ చేసుకోండి. తర్వాత నేను ఒక ఫేస్ ప్యాక్ కూడా ఎలా అప్లై చేసుకుంటానో కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి చెప్పాను కదా ఆరెంజ్ తొక్కల పొడి అండి. ఇది కొద్దిగా తీసుకున్నాను ఒక బౌల్లోకి, ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. లైక్ ఎలా ఉందంటే మనము చిన్నప్పుడు నిమ్మ చాక్లెట్లు అనేసి తినేవాళ్ళం కదా, మీకు గుర్తుందో లేదో, నాకైతే చిన్నప్పుడు బాగా తినేది నిమ్మ చాక్లెట్లు అనేసి. ఆ స్మెల్ లాగా వస్తుంది సేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ముల్తాని మట్టి కూడా వేసుకోవాలి అండ్ రోజ్ వాటర్. ఈ మూడు కాంబినేషన్లో మంచిగా అవుతుందన్నమాట మన ఫేస్ వచ్చేసి, ఇంకా వేరే ఏం అవసరం లేదు. అలాగే ఈ ఒక్క పొడితో మనము ఇంకా అందులో హనీ కలుపుకొని వేసుకోవచ్చు, లేదంటే పచ్చిపాలు వేసుకొని కూడా ప్యాక్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదా ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలి. అండ్ ఇందులో మెయిన్ వచ్చేసి సి విటమిన్ ఉంటుందండి. సో ఈ సి విటమిన్ వచ్చేసి మన ఫేస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫేస్ పై ఉన్న నల్ల మచ్చలు కానీ అన్నీ పోతాయి.
అంటే మనం ఒక్కసారి పెట్టగానే పోవాలంటే పోవు, బట్ రెగ్యులర్గా యూజ్ చేయాలన్నమాట. వీక్లీ ఒక 3 టైమ్స్ అయినా యూజ్ చేశారనుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక్కసారి పెట్టగానే చేంజ్ రాలి అనేసి అస్సలు అనొద్దు. ఏదైనా ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది, వాడుతూ వాడుతూ ఉండగానే ఏదైనా రిజల్ట్ అనేది కరెక్ట్ వస్తుంది. సో ఇదైతే ఇంకా 100% అండి. మనకి ఏ ఫేస్ ప్యాక్లు అవసరం లేదు, ఏ పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ అవి చేయించుకోవాల్సిన అవసరం ఏమి లేదు. ఇదైతే కంపల్సరీ ట్రై చేయండి. మనం ఒక్కసారి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఫేస్ ప్యాక్లు వేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది ఆరేంత వరకు వేట్ చేయాలి. తొందరగానే ఆరిపోతుంది ఒక 1/2 అవర్లో. ఓకే, ఇప్పుడైతే ఆరిపోయింది. ఇప్పుడు మంచిగా స్క్రబ్ లాగా చేసుకొని ఫేస్ వాష్ చేసుకోవాలి కూల్ వాటర్తో. సో తర్వాత మీకు చూపిస్తున్నాను ఎలా ఉందనేసి. ఓకే ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా చేంజ్ అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకు కంపల్సరీ తెలుస్తుంది, 100% మీకు నచ్చే అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి, చేసి ఎలా ఉంది అనేసి కూడా కామెంట్లో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి తప్పకుండా. మంచి గ్లో వస్తుంది, నెక్స్ట్ డే వస్తుంది అన్నమాట. ఈరోజు పెట్టి నార్మల్ వాటర్ తోటి కడిగేస్తాము, నెక్స్ట్ డే ఏంటంటే మనం సోప్ పెట్టి కడుగుతాము. వెంటనే గ్లో అనేది రాదు, కొద్ది టైం తర్వాతనే మనకు మంచిగా చేంజ్ అనేది కనిపిస్తుంది ఫేస్లో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదే అండి. ఎలా ఉంది అనేసి కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో